ఎంతకే జగతికి వచ్చిన విశ్వ విజయుడా. జయమునే బానిస చేసిన విజయ వీరుడా. జయించుటకే జగతికి వచ్చిన విశ్వ విజయుడా. జయమునే బానిస చేసిన విజయ వీరుడా. నిజ స్నేహితుడా జయ గీతం నోరారా పాడెద జగదీశుడా. హల్లెలూయా ఆమే, హల్లెలూయా ఆమే, హల్లెలూయా ఆమే, హల్లెలూయా ఆమే. జయించుటకే జగతికి వచ్చిన విశ్వ విజయుడా. జయమునే బానిస చేసిన విజయ వీరుడా. బలహీనునిగా నేనుండగా బలశూరుడా బలపరచితివే. కోదమ సింహముగా నన్ను మార్చి సింహాలపై జయమిచ్చితివే. బలహీనునిగా నేనుండగా బలశూరుడా బలపరచితివే. కోదమ సింహముగా నన్ను మార్చి సింహాలపై జయమిచ్చితివే. అజేయుడా విజేయుడా నీకే మహిమా, అక్షయుడా నా రక్షకుడా నీకే ఘనత. అజేయుడా విజేయుడా నీకే మహిమా, అక్షయుడా నా రక్షకుడా. దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఈస్టర్ ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, ఈ సందర్భంలో ఒక వాక్య భాగాన్ని మనము చదువుకొని ధ్యానించుకొని ఇక్కడి నుండి మనము ఆశీర్వాదకరంగా వెళదాము. ముందుగా చదవండి, యోహాను సువార్త 20:15 చదవగలిగిన వారు చదివి సహాయం చేయండి. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మూసుకుని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకుని పోదునని చెప్పాను. చాలు. ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసయ్య శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చి భూలోకం మనుషులందరి పాపాల కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టి తిరిగి ఈ దినాన లేచాడు. ఇది పునరుద్ధాన దినము. అయితే సమాధిలో ఆయన లేడు, తిరిగి లేచాడు. అయితే
ఆదివారమున ఉదయాన్నే మగ్దలేని మరియా ఇంకొక మరియను తోడుగా తీసుకొని ఇద్దరు కలిసి సమాధి దగ్గరికి వెళ్ళి సమాధిలో చూశారు. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఏంటి విషయం అంటే ఆ సమాధికి అడ్డుగా పెట్టినటువంటి రాయి ప్రక్కకు దొర్లించబడి ఉన్నది, లోపల ఏసై లేడు. ఖాళీ సమాధిని వాళ్ళు చూశారు. భయంతో, దుఃఖంతో, వేదనతో, కంగారుతో, ఏం జరుగుతుంది అసలు అనే ఆలోచనతో పరుగు పరుగును పరిగెత్తుకుంటూ వచ్చి శిష్యులతో ఆ విషయాన్ని చెప్పారు. అప్పుడు వెంటనే యేసు ప్రభు శిష్యులైనటువంటి యోహాను పేతురు వాళ్ళతో కలిసి పరుగు పరుగున ఆ సమాధి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూశారు. వాళ్ళకు కూడా ఏం అర్థం కాలేదు, ఏం జరుగుతుంది అని ఒక టెన్షన్, కన్ఫ్యూషన్, భయముతో, వేదనతో, వాళ్ళు కూడా దుఃఖంతో ఉన్నారు, చాలా ఆందోళనతో ఉన్నారు. వాళ్ళు కూడా చేసేదేమి లేక వాళ్ళు కూడా తిరిగి వెళ్ళిపోయారు. అయితే ఈ మరియా ఈవిడ వాడుతూ ఇంటికి వెళ్లకుండానే ఆ సమాధి దగ్గరే బయట నిలబడి బాగా వేదనతో ఈవిడ ఏడుస్తూ ఉన్నది, నిండైన దుఃఖంతో ఉన్నది ఈవిడ. అప్పుడు ఏసై ఈవిడ వెనుక నిలిచి ఆమెను పిలిచాడు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని ఏసై ఆమెను పిలిచాడు. పిలవగానే ఆయన తోటమాలి అనుకొని ఆవిడ అంటుంది, అయ్యా ఏసైని నువ్వేమన్నా మోసుకొని వెళ్ళావా? ఎక్కడ తీసుకెళ్ళావు చెప్పు, నేను ఆయన ఎత్తుకొని వెళతాను అని అడిగింది. అడిగినప్పుడు వెంటనే ఏసయ్యా ఆవిని మరియా అని పిలిచాడు. పిలువగానే ఆవిడ వెంటనే ఏసైని గుర్తుపట్టింది. గుర్తుపట్టి రబ్బుని, బోధకుడా అని వెంటనే ఆయన కాళ్ళు పట్టుకుపోయింది. అప్పుడు వెంటనే ఏసై అన్నాడు, మరియా నన్ను ముట్టుకోవద్దు, నేను తండ్రి వద్దకు వెళుతున్నాను, నన్ను ముట్టుకోవద్దు, నేను లేచి ఉన్నానని చెప్పు, శిష్యుల దగ్గరికి వెళ్ళు, నేను లేచి ఉన్నానని చెప్పు అని ఆవిడతో చెప్పాడు. ఆ మాట చెప్పగానే ఆవిడకి ఎక్కడ లేని ఆనందం, అక్కడ దుఃఖము సంతోషంగా మార్చబడింది, ఆవిడ కన్నీరు నాట్యముగా మార్చబడింది, ఆవిడ భయం ఆందోళన తొలగిపోయింది, అలాగే గుండెల్లో ఉన్న వేదన ఆవేదన తొలగిపోయింది. ఆవిడ చాలా ఉత్సాహంతో, చాలా ఆనందంతో గొంతులు వేసుకుంటూ శిష్యుల దగ్గరికి ఆ విషయం చెప్పాలని వెళ్ళిపోయింది. చాలా జాగ్రత్తగా గమనించాలి, ఈవిడ చాలా వేదనతో, దుఃఖంతో అక్కడికి వెళ్ళింది. ఏసయ్య సమాధి నుండి తిరిగి లేచాడు. పునరుద్ధరణ శక్తితో ఏసయ్య తిరిగి లేచాడు. లేచి ఆమె దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు, కన్నీటి నాట్యంగా మార్చాడు, హృదయముల వేదన ఆవేదన తొలగించాడు. అలాగే ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీ జీవితాలలో కూడా ఒకవేళ ఏదైనా దుఃఖంలో ఉన్నారేమో, నీ భర్తను బట్టి నువ్వు దుఃఖపడుతున్నావేమో, నీ భార్యను బట్టి దుఃఖపడుతున్నావేమో, లేదా నీ పిల్లలను బట్టి నువ్వు దుఃఖిస్తున్నావేమో, లేదా నీ పంట పొలాలను బట్టి నువ్వు దుఃఖపడుతున్నావేమో, లేదా నీ ఉద్యోగాన్ని బట్టి దుఃఖపడుతున్నావేమో, ఒకవేళ కష్టపడి చదువుకుని కూడా ఉద్యోగం లేదని దుఃఖపడుతున్నావేమో, నీ పిల్లల జీవితంలో ఏర్పడిన సమస్యలను బట్టి దుఃఖపడుతూ ఉన్నావేమో, నీ కోర్టు కేసులను బట్టి, పోలీసు కేసులను బట్టి, లేదా ఇంకా ఏదైనా సమస్యలను బట్టి నువ్వు దుఃఖపడుతూ ఉన్నావేమో, ఇదిగో ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చాలని, నీ కన్నీటి నాట్యంగా మార్చాలని, నీ హృదయముల వేదన ఆవేదన తొలగించాలని, నీలో ఉన్న భయం ఆందోళన దేవుడు తొలగించాలని ఆశతో ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడి నుండి దేవుడు నీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పలు గట్టిగా హల్లెలూయా. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతున్నాడు, నీ కన్నీటి నాట్యంగా మార్చబోతున్నాడు, నీ హృదయముల వేదన ఆవేదన తొలగించబోతున్నాడు, భయం ఆందోళన దేవుడు దూరపరచబోతున్నాడు. దేవుడు ఆ విధముగా నిన్ను ఆశీర్వదించాలని ఆశపడి దేవుడు లమ్మని మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకు, ఆయన పునరుద్ధాన శక్తి కలిగినవాడు. ఏసయ్య ఆయన పునరుద్ధాన శక్తితో తిరిగి లేచాడు. ఏసయ్య సర్వశక్తి గల దేవుడు, ఆయన మృత్యుము జయుడు, జగతిని జయించిన జయశీలుడు, ఆయన మృత్యమును ఓడించిన మృత్యుము జయుడైన సమాధి ఆయన ఏమి చేయలేకపోయింది, సైన్యము కూడా ఏమి ఆయన ఏమి చేయలేకపోయింది. సర్వశక్తి గల దేవుడు, ఈ లోకములో ఏసయ్యని మించిన శక్తి గల దేవుడు మరొకరు లేరు. సమస్తాన్ని జయించిన జయశీలుడైన దేవుడినితో మాట్లాడుతున్నాడు. ఆయనకి సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైన అంటే ఏమీ లేదు. సర్వశక్తి గల దేవుడు ఆయన. ఆయన పాపాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, శరీర కోరికలు జయించాడు, సాతాన్ని జయించాడు, సమస్తాన్ని జయించిన జయశీలుడిగా తిరిగి పునరుద్ధరణ శక్తితో తిరిగి లేచి
ఆయన మనకండగా ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నాం? దేనికి భయపడవలసిన అవసరం లేదు, ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు, దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ధైర్యంగా ఉండు. అది కరోనా అయినా, ఇంకా ఏ రోగమైనా, ఏ తెగులైనా, ఏ సమస్య అయినా నేను ఏమి చేయదు, ధైర్యంగా ఉండమని దేవుడితో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పలు గట్టిగా హల్లెలూయా. అలా ఆవిడ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చాడు. పునరుద్ధాన శక్తితో లేచినటువంటి దేవుడు నీ దుఃఖాన్ని కూడా దేవుడు సంతోషంగా మార్చాలని ఆశపడుతున్నాడు, అలా చేస్తాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఆవిడతో మాట్లాడి ఆవిడ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చాడు. అలా దుఃఖాన్ని సంతోషంగా మార్చే ముందు దేవుడు ఆవిడకి మూడు విషయాలు చూపించాడు. మూడు అనుభవాల్లో కూడా దేవుడు ఆవిడ్ని నడిపించాడు. అలాగే ఆ మూడు విషయాలు ఇప్పుడు మనం ధ్యానించుకోబోతూ ఉన్నాము. ఈ మూడు అనుభవాలలో గుండా మనం ఎప్పుడైతే నడుస్తామో, ఆవిడ మూడు విషయాలు ఆవిడకు చూపించాడు. ఆ తర్వాత దేవుడు ఆవిడ దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు. అలాగే ఈ మూడు విషయాలను లేదా ఈ మూడు అనుభవాలను మనం చూసి నేర్చుకున్నట్లయితే మన జీవితంలో కూడా దేవుడు దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు, కన్నీటి నాట్యంగా మారుస్తాడు. చాలా జాగ్రత్తగా అవి గమనించాలి. ఏంటి ఆ మూడు విషయాలు? ఆ మూడు విషయాలను ఈరోజు మనం ధ్యానించుకొని ఇక్కడ నుండి మనము ఆశ్చర్యకరంగా వెళతాం. మొదటి విషయం చదవండి, యోహాను సువార్త 20:1 ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియ పెందల కడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి విషయం, దేవుడు ఆవిడకి చూపించిన మొదటి విషయం, ఆవిడ సమాధి దగ్గరికి వచ్చింది. సమాధి దగ్గరికి వచ్చినప్పుడు తిరుగుబడినటువంటి సమాధిని దేవుడు ఆవిడకు చూపించాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ సమాధి హృదయానికి సాదృశ్యంగా ఉన్నది. నీ హృదయము తిరుగుబడి ఉండాలి, దాని అర్థం. తిరుగుబడిన సమాధిని దేవుడు ఆవిడకు చూపించాడు. అంటే నీ హృదయము ఎల్లప్పుడూ తిరుగుబడి ఉండాలి అని దేవుడు చెప్పాడు. అలాగే ఈ వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో కూడా నీ హృదయము తిరుగుబడి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఈ అనుభవంలో కూడా మనం వెళ్ళాలి. ఏంటి హృదయము తిరుగుబడిన అనుభవం ఏంటి అని ఒకసారి మనము గమనించినట్లయితే, అపొస్తలుడైనటువంటి పౌలు గారు తన శిష్యుడైన తిమోతిని తీసుకొని ఫిలిప్పి పట్టణంలో సువార్తన ప్రకటించడానికి వెళ్ళాడు. ఆ రోజు విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన ఫిలిప్పి పట్టణంలో నుండి బయటకు వచ్చి ఆ పట్టణానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక నది ప్రక్కనే ఒక చిన్న ప్రార్థన గుడికి ఏర్పాటు చేశారు. వాళ్ళు పాటలు పాడుకుంటూ ఉన్నారు. ఈలోగు కొందరు స్త్రీలు అక్కడికి వచ్చారు. అప్పుడు అపొస్తలుడైన పౌలు గారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తున్నప్పుడు తుయతైరా పట్టణం నుంచి వచ్చినటువంటి ఒక స్త్రీ, ఆవిడ ఓదా రంగు పొడి అమ్ముకునేటువంటి వ్యక్తి, ఆవిడ కూడా అక్కడికి వచ్చి ఆవిడ కూర్చొని ఈ అపొస్తలుడైన పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం వింటూ ఉన్నది. ఆవిడ హృదయాన్ని దేవుడు తెరిచాడు అని వ్రాయబడి ఉన్నది. వెంటనే ఆ దైవజనుడు చెప్తున్న వాక్యం మీద ఆవిడ లక్ష్యం ఉంచింది. ఆ తర్వాత వెంటనే ఆవిడ బాప్తిసం తీసుకున్నది, తన ఇంటికి దైవజనులను తీసుకుని వెళ్ళింది, తన కుటుంబం అంతా కూడా రక్షించబడ్డారు. రక్షణ భాగ్యాన్ని, రక్షణ ఆనందాన్ని, రక్షణ సంతోషాన్ని, రక్షణ ఆశీర్వాదాన్ని వాళ్ళు అనుభవించారు. ఆ మాటలు చదవండి, అపొస్తలుల కార్యములు 16:13-15 విశ్రాంతి దినమున గవిని దాటి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుంది. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదా రంగు పొడిని అమ్ముకును తుయతైర పట్టణస్తురాలు ప్రభు ఆమె హృదయమును తెరచిన గనుక ప్రభు పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిస్మము పొందిరి చాలు. దేవునికి స్తోత్రం, చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే లూదియా హృదయము తిరుగుబడింది. ఆవిడ దేవుని వాక్యం నందు లక్ష్యం ఉంచింది. తను బాప్తిస్మం తీసుకున్నది, తన కుటుంబం అంతా బాప్తిస్మం తీసుకొని రక్షణ పొందినట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అలాగే దేవుడు నీ జీవితంలో కూడా నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చాలి అంటే
ఒకటి నీ హృదయం తిరుగుబడాలి ముందుగా. అయితే హృదయం తిరుగుబడినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆవిడ హృదయం తిరుగుబడింది, ఆవిడ వాక్యం నందు లక్ష్యం ఉంచిందని వ్రాయబడి ఉంది. లక్ష్యం ఉంచుట అంటే శ్రద్ధ చూపుట అని అర్థం. ఆవిడ హృదయం తిరుగుబడింది, వాక్యమునందు శ్రద్ధ చూపించింది. అలాగే నీ హృదయం ఎప్పుడైతే తిరుగుబడుతుందో, వాక్యమన్నా ప్రార్థనన్నా పరిచర్య అన్నా దేవుని మందిరం అన్నా దేవుని పాటలన్నా దైవజనులన్నా దేవుని కార్యం ఏదైనా సరే నీకు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. నీ హృదయం తిరుగుబడినప్పుడు నీలో ఇలాంటి శ్రద్ధ కలిగి ఉంటావు. ఇలా ఎప్పుడైతే నువ్వు శ్రద్ధను కలిగి ఉంటావో జరిగేది ఏంటంటే, సామెతల గ్రంథము 10:4 బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగునో చాలు. ఎప్పుడైతే శ్రద్ధ కలిగి ఉంటావో నువ్వు ఐశ్వర్యవంతుడిగా మార్చబడతావు. ఆత్మీకముగా, శారీరకంగా, మానసికముగా నువ్వు ఐశ్వర్యవంతుడుగా, లేదా మీరు ఐశ్వర్యవంతులుగా మార్చబడతారు శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు. ఎప్పుడు వస్తుంది శ్రద్ధ? ఎప్పుడైతే నీ హృదయం తిరుగుబడుతుందో అప్పుడు దేవుని కార్యాల పట్ల నీకు శ్రద్ధ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు శ్రద్ధ కలిగి ఉంటావో ఆత్మీకంగా, శారీరకంగా, మానసికంగా మీరు ఐశ్వర్యవంతులుగా మార్చబడతారు. అంతేకాదు కానీ ఇలా హృదయము తిరుగుబడినటువంటి వారి జీవితంలో జరిగే కార్యం ఏంటంటే, నీ కొరకు పరలోక రాజ్యం యొక్క ఆ తలుపులు తిరుగుబడతాయి. దేవునికి స్తోత్ర, చెప్పలు గట్టిగా హల్లెలూయ. కొందరికి దేవుని వాక్యం అన్నా దేవుని కార్యాలన్నా శ్రద్ధ ఉండదు. అంటే అర్థం ఏంటంటే, వీళ్ళకి హృదయము మూయబడిందని అర్థము. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, దేవుని కార్యాలంటే దేవుని వాక్యం అన్నా దేవుని పరిచర్య అన్నా దేవుని మందిరం అన్నా ప్రార్థన అన్నా ఒకవేళ నీకు శ్రద్ధ లేదేమో. శ్రద్ధ లేదంటే దాని అర్థం ఏంటంటే నీ హృదయం మూయబడిందని అర్థం. కనుక నీకు దేవుని దేవుని పొందడానికి యోగ్యుడు కాదు, యోగ్యురాలు కాదు. అందుకని ప్రభువుని ఏమని అడగాలంటే, దేవా నా హృదయాన్ని బాగుగా తెరవండి అయ్యా అని ప్రభువుని అడగాలి. అలాగే నీ కార్యముల పట్ల, నీ పట్ల నాకు శ్రద్ధ దయచేయండి అయ్యా అని ప్రభువుని అడిగి పొందుకోవాలి. ఇలా ఎప్పుడైతే నువ్వు నా హృదయాన్ని తెరవండి అని ఎప్పుడైతే దేవుడిని అడుగుతావో, దేవుడు నీ హృదయాన్ని తెరుస్తాడు, దేవుని కార్యాల పట్ల శ్రద్ధ దయచేస్తాడు, నిన్ను ఐశ్వర్యవంతుడిగా దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం, చెప్పలు గట్టిగా హల్లెలూయ. కనుక పునరుద్ధాన శక్తితో తిరిగి లేచి ఆవిడ దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు, కన్నీరి నాట్యంగా మార్చాడు. దానికంటే ముందుగా ఆవిడకి తిరుగుబడిన సమాధానం చూపించాడు. అలాగే నీ హృదయం ఎప్పుడైతే తిరుగుబడుతుందో, దేవుని కార్యాల పట్ల ఎప్పుడైతే శ్రద్ధ కలిగి ఉంటావో, దేవుడు ఆత్మీకంగా, శారీరకంగా, మానసికముగా దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడుగా, ఐశ్వర్యవంతురాలుగా చేస్తాడు. అలాగే నీ కొరకు పరలోక రాజ్యాన్ని తలుపులు తెరిచి ఉంచుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అలాగే ఇంకొక విషయానికి కూడా మనం ధ్యానించుకుందాం. ఒకటి, తిరుగుబడినటువంటి సమాధిని దేవుడు ఆవిడకు చూపించాడు. రెండోదిగా ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 20:7 సమాధిలో నారబట్టలు పడి ఉండటయు, ఆయన తల రుమాలు నార బట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుట చూచెను చాలు. చాలా జాగ్రత్త గమనించాలి. ఆవిడని దుఃఖాన్ని సంతోషంగా, కన్నీటి నాట్యంగా మార్చే ముందు దేవుడు ఆవిడ్ని మూడు అనుభవాల్లో నడిపించాడు. మూడు విషయాలు ఆవిడ చూపించాడు. ఒక విషయం చెప్పాను, రెండో విషయం నేను మీతో పంచుకుంటున్నాను. రెండో విషయం ఏంటంటే, సమాధి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు సమాధిలో ఏసయ్య ధరించుకున్న నార బట్టలు అక్కడ పడి ఉన్నాయి. ఏసయ్య అయితే అక్కడ లేడు. లేచి ఆయన పునరుద్ధాన శక్తితో పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆయన ఒకటి, నార బట్టలు అక్కడ పడి ఉన్నాయి. రెండోదిగా ఏసయ్య ముఖానికి తలకు కలిపి కట్టినటువంటి, ప్యాక్ చేసినటువంటి ఆ రుమాలు, ఆ క్లాత్ దాన్ని విప్పి చక్కగా ఇలా చుట్టి ఒకచోట ప్రత్యేకంగా సపరేట్గా ప్రక్కన పెట్టినట్లుగా మనం ఆవిడ గమనించగలం. ఈ రెండు విషయాలను మనం గమనించినట్లయితే చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకటి, ఏసయ్య ధరించుకున్నటువంటి సన్నపు నార బట్టలు ఆయన అక్కడ పెట్టి పరలోక రాజ్యానికి, మహిమా వస్త్రాలు ధరించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు ఆయన. అయితే ఏంటి ఈ నార బట్టలు అని గమనించినట్లయితే, చదవండి ప్రకటన గ్రంథము 19:8 ప్రకటన గ్రంథము 19:8 మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశమును నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడిను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు చాలు.
ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే యేసయ్య శరీరానికి నారబట్టలు ధరించుకున్నాడు, ఆ బట్టలను అక్కడ పెట్టి వెళ్ళాడు. యేసయ్య శరీరం అంటే సంఘము, ఇక్కడ ఆమె స్త్రీ అని చెప్పబడుతుంది, అంటే సంఘం. సంఘమైన మనకు ఉండవలసినటువంటి బట్టలు ఇవి, నారబట్టలు. అయితే ఈ నారబట్టలు దేనికి సాదృశ్యంగా ఉన్నవంటే నీతి క్రియలకు సాదృశ్యంగా ఉన్నవి. నీతి క్రియలు కలిగి ఉండాలని ఆవిడకి దేవుడు చూపించాడు. రెండో విషయం, నీతి క్రియలు కలిగి ఉండాలని చెప్పాడు. మరి నీతి క్రియలు అంటే ఏంటి అని ఒకసారి మనము గమనించినట్లయితే యోబు గ్రంథము 29:14-16 నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటిని, అది నన్ను ధరించెను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగయ్యు ఆయను, గుడ్డి వారికి నేను కన్నునైతిని, కుంటివానికి పాదములైతిని. చాలు, చాలా జాగ్రత్తగా గమనించాలి. రెండోదిగా ఆవిడికి సమాధిలో ఈ నారబట్టలను దేవుడు చూపించాడు, అనగా నీతి క్రియలు కలిగి ఉండాలి అని దేవుడు చెప్పాడు. ఏంటి ఈ నీతి క్రియలు? యోబంటున్నాడు, నేను నీతిని ధరించాను, ఆ నీతి నన్ను వస్త్రముగా ధరించింది అంటున్నాడు. ఏంటి ఈయనలో ఉన్న నీతి క్రియలు అని ఒకసారి మనం గమనించినట్లయితే, గుడ్డి వారికి నేను కన్నునైతిని, కుంటి వాళ్ళకి నేను పాదములైతిని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే కళ్ళు కనపడినటువంటి గుడ్డి వారికి సహాయం చేస్తున్నాడు, అలాగే నడవలేని కుంటి వారికి కూడా ఈయన చేతనని సహాయం చేస్తున్నాడు యోబు. ఇది నీతి క్రియ అంటే. అలాగే దీని ఆత్మీయ అర్థం ఏంటంటే, గుడ్డి వాళ్ళు అంటే అర్థం ఏంటంటే ఆత్మీయ గుడ్డి వాళ్ళు కూడా ఉంటారు సమాజంలో. వీళ్ళు ఎలా ఉంటారంటే నిజమైన దేవుడు ఎవరో తెలియదు, నిజమైన సేవకుడు ఎవరో తెలియదు, నిజమైన సంఘం ఏంటో తెలియదు, నిజమైన వాక్యం ఏంటో తెలియదు, నిజమైన ఉపదేశం ఏంటో తెలియదు. వీళ్ళు ఆత్మ సంబంధమైన గుడ్డి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనిపించినప్పుడు నిజమైన దేవుడు ఎవరో, నిజమైన సంఘం ఏదో, నిజమైన ఉపదేశం ఏదో, నిజమైన సేవకులు ఎవరో వాళ్ళకి క్లియర్గా బోధించి ఆత్మ సంబంధమైన సహవాసంలో దాన్ని చేర్చాలి. ఇది నీతి క్రియ. అలాగే కుంటి వాళ్ళకు నేను కాలునైతిని, పాదములనైతిని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే కొందరు ఆత్మ సంబంధమైనటువంటి కుంటితనంలో ఉంటారు. ఆత్మ సంబంధమైన కుంటితనం అంటే దాని అర్థం ఏంటంటే ఒక ఆదివారం మందిరానికి వస్తారు, ఇంకొక ఆదివారం మందిరానికి రారు. ఒకరోజు ప్రార్థన చేస్తారు, ఇంకొక రోజు ప్రార్థన చేయరు. ఒకరోజు భక్తి చేస్తారు, ఇంకొక రోజు భక్తి చేయరు. కొంతకాలం భక్తిగా ఉంటారు, కొంతకాలం లోకంలో ఉంటారు. వీళ్ళని ఆత్మ సంబంధమైన కుంటివారు అంటారు. ఇలాంటి కుంటివారు ఎవరైనా నీ కంటపడ్డారా, నీ స్నేహితులు ఉన్నారా, నీ బంధువులు ఉన్నారా, అప్పుడు వాళ్ళకి అలాంటి కుంటితనాన్ని విడిచిపెట్టి ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటే వచ్చే దీవెనలు ఏంటో, ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో, ఆత్మీయత ఎలా ఎదుగుతామో ఆ విషయాలన్నీ వాళ్ళకి తెలియజేసి, వాళ్ళకి చెప్పి జ్ఞానోదయాన్ని కలుగు చేసి వాళ్ళని సంఘములో స్థిరపరచాలి, దేవునిలో వాళ్ళని స్థిరపరచాలి, దేవుని రాజ్యానికి వాళ్ళని సిద్ధపరచాలి. ఇలా సహాయం చేసేవాళ్ళే నీతిమంతులు. వీటిని నీతి క్రియలు అంటారు. దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడంటే యోబు అంటున్నాడు, నేను నీతిని వస్త్రముగా ధరించుకున్నాను, నీతిమంతుడైన దేవుడు వస్త్రములాగా నన్ను ధరించాడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే నీతి క్రియలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు తన కృపారెక్కల నీడలో భద్రపరిచి కాపాడుతూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, స్థితిగతులు మారుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. చెప్పలగట్టిగా హల్లెలూయా. అలా ఆవిడ దుఃఖాన్ని సంతోషంగా మార్చే ముందు, కన్నీటి నాట్యంగా మార్చే ముందు నారబట్టలు చూపించాడు సమాధిలో. అలాగే హృదయములో ఈ నీతి క్రియలు ఉండాలి అని అర్థం. సమాధి అంటే హృదయము. హృదయములో నీతి క్రియలను కలిగి ఉండాలి అని దేవుడు బయలుపరిచాడు. అలాగే ఈ ముఖానికి ప్లస్ తలకు కలిపి కట్టినటువంటి ఆ క్లాత్ ఏసై ఉపది విప్పి దాన్ని జాగ్రత్తగా చుట్టి సమాధులు పెట్టి మహిమ వస్త్రాన్ని ధరించుకుని ఏసై పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే తల్లిదండ్రులు కష్టపడి ఆస్తులు సంపాదిస్తారు, సంపాదించి పిల్లల కొరకు వాటిని భద్రంగా దాచిపెడతారు. అలాగే ఏసై కూడా ఆయన పిల్లలమైన మన కొరకు జాగ్రత్తగా ఆస్తిని దాచినట్టుగా చాలా విలువైనటువంటి ఆస్తిని అక్కడ దాచి ఉంచి వెళ్ళాడు సమాధిలో. అది సమాధిని మన హృదయములో అది ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏంటి దానిలో ఏమున్నదంటే ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు రక్తం ఇలా కారింది, ముఖం మీదకి ఎలా కారి ఈ ముఖమంతా కూడా రక్తమయం అయింది. వాళ్ళు ఆ క్లాత్ని ముఖానికి ప్లస్ తలకి చుట్టి ప్యాక్ చేశారు. ప్యాక్ చేసినప్పుడు ఆ క్లాత్ తీసినప్పుడు ఏసయ్య ఎలా ఉన్నదంటే
దాని మీద కరెక్ట్గా ఏసై ముఖ కవళికలు ఉన్నాయి, ఏసై పోలికలు ఉన్నాయి, చక్కగా ఏసై ముక్కు ఉన్నది, ఏసై కళ్ళున్నాయి, ఏసై చెవులున్నాయి, ఏసై నోరున్నది, ఏసై గడ్డము, ఏసై పోలికలు చక్కగా ఉన్నాయి. అప్పుడు ఏసై చక్కగా దాన్ని మడచి అట్లా దాన్ని అలా చక్కగా పక్కన పెట్టి వెళ్ళాడు. ఆయన తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తిని జాగ్రత్తగా దాచిపెట్టినట్లుగా ఏసయ్య ఆయన పిల్లలమే మనకు కూడా ఆ విలువైన ఆస్తిని ఆ సమాధిలో అక్కడ పెట్టి వెళ్ళాడు. సమాధిలో పెట్టి వెళ్ళాడంటే సమాధి అని మన హృదయంలో కూడా అది ఉండాలని ఆశపడుతున్నాడు. అయితే దానిలో ఆ క్లాత్ ఆ గుడ్డల్లో ఏమున్నాయంటే ఏసై కళ్ళున్నాయి. అయితే ఏసై కళ్ళు ఈ భూలోకములు ఎలా పనిచేసాయి అంటే తండ్రికి ఏది ఇష్టమో ఆ దానినే ఏసై కళ్ళు చూశాయి. తండ్రికి ఏది ఇష్టమో దానిని ఏసై చెవులు విన్నాయి. ఈ లోకంలో తండ్రికి ఏది ఇష్టమో దానిని ఏసై నోరు మాట్లాడింది. తండ్రికి ఏది ఇష్టమో దానినే ఏసై ముక్కు వాసన చూసింది. ఈ ముఖములో ఉన్నటువంటి ఈ జ్ఞానేంద్రియములు తండ్రి చిత్తాన్ని మాత్రమే చేశాయి. అలాగే ఏసై మన కొరకు ఆస్తిని అక్కడ పెట్టి వెళ్ళాడు. మన హృదయంలో కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట ఇలా మన చూపుల్లో కానీ మన మాటల్లో కానీ మన ఆలోచనలో కానీ ఇలా మన మన వినికిడిలో కానీ మన చెవుల ద్వారా మన చెవులు మన కళ్ళు మన ముక్కు మన నోరు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని ఏసయ్య ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయ. ఇంకా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే ఏసయ్య రేపటి దినాన సిలువేస్తారనగా ముందుగానే ఏసయ్యకి విషయం తెలిసింది. తెలిసినప్పుడు ఆయన వేదనతో ప్రార్థన చేశాడు. ఎంత వేదనతో ప్రార్థన చేశాడంటే ఆయన నరాలు కూడా చిట్లి రక్త చెమటలాగా బయటకు వచ్చేసింది. రక్తం రాయబడి ఉంది. అంత వేదనతో ఆయన ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే తండ్రి సాధ్యమైతే ఈ పాత్ర నా ఇద్దరు నుండి తొలగించు. రేపటిదే నన్ను కొడతారు సిరివేస్తారు. ముందే ఏసై తెలిసింది. అప్పుడు ముందు రోజున ఏసై ఇలా ప్రార్థన చేస్తున్నాడు. సాధ్యమైతే తండ్రి ఈ పాత్ర నా ఇద్దరు నుండి తొలగించండి. నా ఇష్టము కాదయ్యా, అయినా మీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చండి అని ప్రార్థన చేశాడు. ఆ మాటను కూడా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 26:39 వచనం, కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధం నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించిన చాలు. భూలోకంలో ఉన్నప్పుడు ఏసయ్య తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికే బాగా ఇష్టపడ్డాడు. కనుక ఆయన ముఖములకు కట్టినటువంటి క్లాత్ చక్కగా ఆయన పోలికలు ముఖంలో ఉన్న పోలికలు ఉన్నాయి. ఆ క్లాత్ మన కొరకు దాచిపెట్టి వెళ్ళాడు, సమాధిలో పెట్టి వెళ్ళాడు. అనగా మన హృదయం అనే సమాధిలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కేవలము మన ప్రాణాత్మ శరీరము దేవుని చిత్తాన్ని మాత్రమే చేయాలని ఏసై ఆశపడుతున్నాడు. మన హృదయంలో ఈ కోరిక ఈ ఆశ ఉండాలని ఆశపడుతున్నాడు. అయితే ఏసై ఇలా ఈ లోకములు ఉన్నప్పుడు తండ్రి చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాడు. కనుక ఏసై పట్ల తండ్రి ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నాడు, తండ్రి ఏసైని ఎలా నడిపించాడు అని ఒకసారి మనం గమనించినట్లయితే చదవండి 8:29. ఇక్కడ చూడు ఏసై ఏమంటున్నాడు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, కనుక దేవుడు నాకు తోడై ఉన్నాడు అంటున్నాడు. చాలా జాగ్రత్త గమనించాలి. ఈ లోకములో ఏసై తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. కనుక ఏసైని ఈ లోకములో దేవుడు బాగా గణపరిచాడు. ఎంతగా గణపరిచాడంటే ఈ సృష్టి మొత్తానికి సృష్టికర్త తండ్రి అనే దేవుడు, ఆయనే ముఖ్యము. ఆ తర్వాత ఏసయ్య పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధాత్మ, త్రీ ఏక దేవుడు, దేవుడు ఒక్కడే. కానీ పరిపాలనలో ముగ్గురు ఉన్నారు, మెయిన్ తండ్రి. తండ్రి మెయిన్ అయ్యుండి కూడా సృష్టి మొత్తం సృష్టికర్త తండ్రి అయ్యుండి కూడా ఆయన కడపడకుండా ప్రపంచానికి యేసు ప్రభుని గణపరిచాడు. ప్రపంచం మొత్తం మీద యేసు ప్రభు అంటే జనాలకు తెలుసు, కానీ యెహోవా దేవుడు అంటే పెద్దగా తెలియదు. అసలు మెయిన్ సృష్టికర్త యెహోవా దేవుడు. ఆయన దాగి ఉండి ఏసైని ప్రపంచానికి గణపరిచాడు. ఎందుకు ఇంత గొప్పగా గణపరిచాడు అంటే ఏసై భూలోకులు ఉన్నప్పుడు తండ్రి చిత్తాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు. తన ఇష్టాన్ని ఇప్పుడు నెరవేర్చుకోలేదు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి మీరు కూడా నీ ఇష్టాన్ని పక్కన పెట్టి, మనుషుల ఇష్టాన్ని పక్కన పెట్టి, నీవు నీ చూపులో కానీ నీ మాటల్లో కానీ నీ చెవుల ద్వారా వినే వినికిడిలో కానీ వాసన చూసే విషయంలో కానీ ప్రతి విషయంలో నువ్వు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఇది దేవుడికి ఇష్టమా కాదా అని ఆలోచించి దేవునికి ఇష్టమైన వాటినే మాత్రమే నువ్వు చేసే వ్యక్తివైతే నువ్వు వెళుతున్న ప్రతి మార్గములో
చేస్తున్న ప్రతి పనిలో దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు కాబట్టి నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నువ్వు దినదినం అభివృద్ధి చెందుతూ ఉంటావు. నువ్వు ఆశీర్వదించబడతావు, హెచ్చించబడతావు, గణపరచబడతావు, అలా దీవించబడతావు. మీకు ఇంకా అర్థమయ్యేది చెప్పాలంటే, యోసేపు జీవితాన్ని గమనించినప్పుడు యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి యోసేపు అంత గొప్పవాడు ఆ దేశంలో మరొకరు లేడు. యోసేపుకు తోడై ఉండి యోసేపుని దేవుడు అంత గొప్పగా దీవించాడు. అలాగే నువ్వు ప్రతి విషయంలో కూడా యేసయ్య తండ్రి చిత్తాన్ని చేసినట్లుగా ప్రతి విషయంలో నువ్వు తండ్రి చిత్తాన్ని చేసే వ్యక్తివైతే నువ్వున్న ప్రాంతములో దేవుడు నీకు తోడై ఉండి నిన్ను బహుగా దీవిస్తాడు. దరిద్రత నీకుండదు, కరువు నీకుండదు, కన్యలు నీకుండవు, దుఃఖము నీకుండదు, సమస్యలు నీకుండవు. ప్రతి వ్యాధి బాధలన్నింటి నుంచి విడిపించి నువ్వున్న ప్రాంతంలో దేవుడు నేను గొప్పగా దీవిస్తాడు. నిన్ను మించిన గొప్పవాడు ఆ ప్రాంతంలో మరొకడు ఉండడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. ఇది రెండో విషయం. ఆవిడ దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు, కన్నీటిని నాట్యంగా మార్చాడు దేవుడు. అది చేసే ముందు దేవుడు ఆవిడకి మూడు అనుభవాలు నేర్పించాడు. ఒకటి, తురుబడిన సమాధి చూయించాడు. రెండోది, సమాధిలో నార బట్టలు అలాగే ముఖమున కట్టినటువంటి ఆ రుమాలు ఇవి చూపించాడు, ఇవి కలిగి ఉండాలని చెప్పాడు. అది రెండో విషయం. మూడోదిగా కొద్ది మాటలు మనం ధ్యానించుకుందాం. మూడోదిగా ఇంకా ఏ విషయాన్ని ఆవిడకి చూపించాడు అని గమనించినట్లయితే చదవండి, యోహాను సువార్త 20:12. తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడినటువంటి స్థలములో తల వైపున ఒక దేవదూత, కాళ్ళ వైపున మరొక దేవదూత కూర్చుండుట ఆవిడ చూసింది. ఆవిడకి దేవుడు చూయించాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. దాని అర్థం ఏంటంటే, తల వైపున ఒక ఆవిడ, ఒక దేవదూత కూర్చొని ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, తల అంటే దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆలోచనకు సాదృశ్యంగా ఉన్నది. అంటే తల దగ్గరే ఆ దేవదూత కూర్చొని ఉన్నాడు. దేవదూత అంటే దేవుని సేవకుడు. దేవుని సేవకుడు తల దగ్గర కూర్చొని ఉన్నాడు అనగా యేసయ్య ఆలోచన ప్రకారం నడుచుకుంటున్నాడు దేవదూత. అలాగే మనము కూడా యేసయ్య ఇచ్చిన ఆలోచన ప్రకారం నడుచుకోవాలని దేవుడు ఆ విషయాన్ని బయలుపరుస్తున్నాడు. మరియకి అదే విషయాన్ని చూపించాడు. అలాగే మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్య ఇచ్చిన ఆలోచన ప్రకారము మనం నడుచుకుంటే వచ్చే ఆశీర్వాదం ఏంటంటే, ఈ లోకంలో సేవ చేస్తున్న దినాలలో ఒకరోజు యేసయ్య గన్నేసరితు సరస్సు అక్కడికి వెళ్ళి ఆ ఒడ్డున యేసయ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. చాలామంది వచ్చి యేసయ్య మాటలు వింటున్నారు, కొందరు ఆయన పైన పడుతున్నారు. అలాంటి సందర్భంలో ఆ ఒడ్డునే రెండు ధ్వనులు వచ్చి ఉన్నాయి. ఆ ధ్వనుల్లో ఒక ధ్వనిలో యేసయ్య కూర్చొని కొంచెంసేపు వాళ్ళకి వాక్యాన్ని ప్రకటించిన తర్వాత ఆ ధోని నాయకుడైనటువంటి పేతురుతో అంటున్నాడు యేసయ్య, ఈ ధోనెను కొంచెం లోతుకు నడిపించి వలవేయండి అన్నాడు. అప్పుడు పేతురు అంటాడు, పేతురు చిన్నప్పటి నుంచి కూడా ఆ సముద్రములో ఆ ప్రాంతంలో పెరిగినవాడు. అతను చేపలు పట్టడంలో మంచి నేర్పరి, మంచి జ్ఞానం గలవాడు. ఇప్పుడు యేసు ప్రభుకి చేపలు పట్టడం అంత అనుభవం లేదు. అందులోనూ పేతురు యేసు ప్రభు కంటే వయసులో పెద్దోడు యేసయ్య చెప్పినప్పుడు. అప్పుడు పేతురు అంటాడు, అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడ్డాము, ఒక చేప పిల్ల కూడా మాకు దొరకలేదు, అయినను నీ మాట చొప్పున మేము వలవేస్తానని చెప్పి ధోనెను కొంచెము లోతుకు నడిపించి వలవేశారు. వలవేస్తే జరిగిన విషయం ఏంటంటే, పేతురు తన జీవిత కాలములో ఎప్పుడు కూడా పట్టనని చేపలు పట్టాడు. విస్తారమైన చేపలు దొరికాయని రాయబడి ఉంది. ఆ వలను జాగ్రత్తగా ఆ తోటి జాలరిని పిలిచి ఆ వలను ఒడ్డుకు లాగి జాగ్రత్తగా నింపితే రెండు ధ్వనులు ఫుల్గా నిండిపోయాయి చేపలు అని రాయబడి ఉంది. తన జీవితకాలం ఇప్పుడు పట్టనటువంటి గొప్ప చేపలను పట్టాడు, విస్తారమైన చేపల్ని పట్టినట్లుగా గమనించగలం. ఆ చదవండి ఆ మాటలు, లూకాస్ వార్త 5:4-6. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు ధ్వనిను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా, రాత్రంతయు ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టారు. చాలు, దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనము గమనించినట్లయితే యేసయ్య ఒక ఆలోచన చెప్పాడు పేతురుకి. ఆ ఆలోచన ప్రకారం నడుచుకున్నటువంటి పేతురు విస్తారమైన చేపలు పట్టాడు. రాత్రంతా చేపలు పట్టలేదు, రాత్రంతా నిద్రపోకుండా కష్టపడ్డారు, కానీ ఒక చేపల కూడా దొరకలేదు.
ఇంటికి వెళితే పరిస్థితి మామూలుగా ఉండదు, ఇంటి దగ్గర పరిస్థితి. ఏదన్నా వ్యాపారం చేసి కష్టపడి కూడా రూపాయి కూడా డబ్బులు దొరకకపోతే, లాభం రాకపోతే, ఇంటికి పోతే మామూలుగా ఉండదు. అది వివాహం అయిన వాళ్ళకి మాత్రమే ఆ విషయం బాగా తెలిసింది. ఎందుకంటే నాకు వివాహం కాలేదు కాబట్టి నాకు విషయం పెద్దగా తెలియదు. వివాహం అయిన వాళ్ళకే బాగా తెలిసింది. ఇంటికి వెళ్ళగానే శాతగానేడు ఎందుకు చేసుకున్నావు, నన్ను ఎట్ట బ్రతికిస్తావు, పాలోడికి ఏమాలి, వాడికి ఏమి ఇవ్వాలి, వీడికి ఏమి ఇవ్వాలి డబ్బులు, బియ్యానికి ఎట్ట, కూరకెట్ట, పసుపుకి ఎట్ట, పచ్చడికి ఎట్ల, ఈ విధంగా అల్లాడిస్తారు వాళ్ళు. మామూలుగా ఉండదు అలాంటి పరిస్థితి. కనుక పేతురు ఆ పడవలో నుండి బయటకు వచ్చి వలలు కడుక్కుంటున్నాడు, కానీ వేదనతో ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా, ఇంకెక్కడికైనా వెళ్ళాలా సాగటానికి? ఇంటికి పోతే బ్రతకగలమా అలాంటి పరిస్థితి? అలాంటి వేదనతో దుఃఖంతో ఉన్నటువంటి పేతురు జీవితంలో దేవుడు ఒక ఆలోచన చెప్పి అతను నడిపించాడు. ఆ ఆలోచన ప్రకారం నడుచుకున్నటువంటి పేతురు విస్తారమైన దీవెనలు అక్కడ పొందుకున్నట్లు మనం చూడగలము. అలాగే ఇక్కడ యేసయ్య మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సమాధిలో దేవుడు ఆ తల దగ్గర ఒక దేవతతో ఉన్నట్లు చూపించాడు. అలాగే తల అంటే ఆలోచన సదృశ్యం, నా ఆలోచన దగ్గర మీరు కూర్చోండి, తల దగ్గర కూర్చున్నట్టు దేవతతో చూపించాడు. అంటే అర్థం ఏంటంటే, నా ఆలోచన దగ్గర మీరు కూర్చోండి, ఎన్ని వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, ఎన్ని ఎదురైనా నేనిచ్చిన ఆలోచన దగ్గర మీరు కూర్చోండి, ఆలోచన ప్రకారం మీరు నడుచుకోండి, మీరు విస్తారమైన దీవెనలు పొందుకుంటారని దేవుడు ఈ విషయం ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అలాగే ఇంకొక దేవత కాళ్ళ దగ్గర కూర్చున్నట్టుగా దేవుడు చూపించాడు. కాళ్ళ దగ్గర కూర్చున్నట్టుగా చూపించడం అంటే దాని అర్థం ఏంటంటే, కాళ్ళు అంటే ప్రవర్తనకు సాదృశ్యం. నేను ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించానో నా ప్రవర్తనను మీరు చూసి నేర్చుకోండి, నా ప్రవర్తన ప్రకారం మీరు నడవండి అని యేసయ్య ఆ విషయం ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. ఇలాంటి ప్రవర్తన మీ హృదయంలో ఉండాలి. నేను ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాను, అలాంటి ప్రవర్తన మీరు కలిగి నడవండి, అలాంటి ప్రవర్తన మీ హృదయంలో ఉండాలి, అలాంటి ప్రవర్తన మీ ప్రవర్తనలో ఉండాలి అని యేసయ్య ఆ విషయాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. అయితే అలాంటి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు మనం ఎలా దీవించబడతామో ఆ విషయాన్ని కూడా నేను మీతో పంచుకుంటాను. చదవండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన ఆ పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనపడలేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ వాక్యం బాగా గమనించినట్లయితే, యేసయ్య ఈ భూలోకానికి శరీరధారిగా వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకములు జీవించాడు. 30వ సంవత్సరం వచ్చినప్పుడు సేవ ప్రారంభించాడు. 3.5 సంవత్సరాలు గొప్ప సేవ చేశాడు. ఈ లోకంలో మనుషులందరూ పాపాల కొరకు రక్తాన్ని చెందించి ప్రాణాలు పెట్టి తిరిగి లేచి పునరుద్ధరణ శక్తితో దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. తిరుగుబడినటువంటి సమాధులు ఈ ప్రపంచంలో 2 ఉన్నాయి. తిరుగుబడిన సమాధులు, ఒకటి లాజరు సమాధి, అది కూడా యేసయ్య అతన్ని తిరిగి లేపాడు. 2 యేసయ్య సమాధి, యేసయ్య తిరిగి లేచాడు. కనుక ప్రపంచంలో తిరుగుబడిన సమాధులకు లేవు ఈ 2 సమాధులు. సర్వశక్తి గల దేవుడు యేసయ్య. అయితే ఇక్కడ యేసయ్య ఒక విషయం చెప్తూ ఉన్నాడు. కాళ్ళ దగ్గర కూర్చున్న దేవతను చూపిస్తున్నాడు. అంటే నా కాళ్ళు లేదా నా ప్రవర్తన ఈ లోకంలో ఎలా ఉన్నదో గమనించి ఆ ప్రవర్తన అడుగు జాడలు మీ ముందు ఉంచి వెళుతున్నాను నేను. ఈ ప్రవర్తన ప్రకారం మీరు నడుచుకోండి, మీరు దీవించబడతారు, మీరు కూడా నా వలె నా రాజ్యానికి వస్తారు అని యేసయ్య ఆ విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. అయితే ఇంకొక విషయాన్ని మనము గమనించినట్లయితే, ఇంకొక విషయం కూడా 14:24 మత్తయి సువార్త 23వ వచనం, ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండే నువ్వు చాలు. నా ప్రవర్తన చూసి మీరు నేర్చుకోండి అంటున్నాడు యేసయ్య. ఆయన ఎలా ప్రవర్తించాడు అంటే, సాయంకాలం అయిందంటే ఎన్ని పనులున్నా, ఎంతమంది ఉన్నా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పంపించేసి, వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళు పంపించేసి ఏకాంతంగా కొండకి వెళతాడు, ఏకాంతంగా ప్రశాంతంగా అరణ్యానికి వెళతాడు. వెళ్ళి ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవాడు, ప్రార్థనలో గడిపేవాడు. అది ఆయన ప్రవర్తన. అలాగే మార్కు సువార్త 1:35 చదవండి, ఆయన ప్రవర్తన ఎలా ఉన్నదో. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉన్నప్పుడే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చూడండి ఆయన ప్రవర్తన.
ఉదయాన్నే లేచి చీకటిగా ఉన్నప్పుడు వెళ్ళి ప్రార్థనలు గడిపేవాడు. అలాగే సాయంకాలం అవగానే అరణ్య ప్రదేశానికి లేదా కొండకి వెళ్ళి ప్రార్థనలు గడిపేవాడు. ఎక్కువగా ప్రార్థనలు గడిపాడు. అది ఆయన ప్రవర్తన. ఈరోజు ఈ వాక్యం వింటున్నట్టు నీ జీవితంలో ప్రార్థన ఉన్నదా? ఒకసారి ఆలోచించు. ప్రార్థన లేకపోతే సాతాన్ని జయించలేవు. ప్రార్థన లేకపోతే పరలోక రాజ్యానికి మనం వెళ్ళలేము. ప్రార్థన జీవితం లేకపోతే పరలోక రాజ్యం నుండి ఏ దీవెని యుద్ధకు రావదు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. పరలోక రాజ్యానికి వెళ్ళిన వాళ్ళందరిని బైబిల్ మనం గమనిస్తే వాళ్ళందరూ ప్రార్థనా పురులే. సమాజంలో మనం గమనించిన దేవుని రాజ్యానికి వెళ్ళిన వాళ్ళందరూ ప్రార్థనా పురులే. ప్రార్థన లేకపోతే నువ్వు దేవుని రాజ్యానికి రాలేవు. ప్రార్థన లేకపోతే సాతాన్ని జయించలేవు. కనుక ప్రార్థన జీవితము చాలా ప్రాముఖ్యమైనది. మనుషులతో తక్కువ మాట్లాడాలి, ఎక్కువగా దేవునితో మాట్లాడాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట అని అర్థం. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. విస్తారమైన మాటల్లో దోషం ఉండకు మానదని రాయబడి ఉన్నది. ఎవరితో? మనుషులతో విస్తారంగా ఎక్కువగా మాట్లాడితే నీ మాటల్లో పాపం పెరిగిపోతుంది. అది ఎక్కువగా దేవునితో మాట్లాడితే అంటే ప్రార్థనలో ఉంటే నీ పాపం పడిపోతుంది, పరిశుద్ధత పెరుగుతుంది. ఎక్కువగా మనుషులతో గంటల్లో మాట్లాడితే నీలో పాపం పెరుగుతుంది, పరిశుద్ధత పడిపోతుంది, పాపం పెరుగుతుంది. ఎక్కువగా గంటలు ప్రార్థనలో దేవునితో మాట్లాడితే పాపం పడిపోతుంది, పరిశుద్ధత పెరుగుతుంది. కనుక మనుషులతో తక్కువ మాట్లాడాలి, ఎక్కువగా దేవునితో మాట్లాడాలి. అలాంటి ప్రార్థన జీవితం లేదా? ప్రార్థన చేయడం ఇసుకనిపిస్తుందా? ప్రభువుని అడగాలి, ప్రతిరోజు అడగాలి. ప్రభువా, ఏక మనసుతో గంటలు ప్రార్థన చేస్తే ప్రార్థన పరురాలుగా నన్ను మార్చు, ప్రార్థన పరుడుగా నన్ను మార్చు అని ప్రభువును ప్రతిరోజు అడగాలి, అడిగి పొందుకోవాలి. ఎప్పుడైతే ఇలా ప్రార్థన జీవితాన్ని అడిగి నువ్వు పొందుకుంటావో, ఇలాంటి ప్రార్థన పరుడుగా ప్రార్థన పరురాలుగా నువ్వు మార్చబడతావో, నువ్వు ఏది ప్రారంభించినా అది చాలా ఆశ్చర్యకరంగా మార్చబడుతుంది. సాతాను నీ ముందు నిలబడలేడు. ప్రార్థన జీవితం కలిగిన వారి ఇంట్లో సాతాను ఉండలేడు. ఒక ఇంట్లో మంటలు పొగ వస్తూ ఉంటే ఆ ఇంట్లోకి ధైర్యం ఎవరు రాలేరు, ధైర్యం చాలదు. అలాగే ప్రార్థన అనేటువంటి పొగ లేదా పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం అనే మంట నీ జీవితంలో ఉంటే నీ జీవితంలోకి సాతాను అడుగు పెట్టలేడు. నీ ఇల్లు అనేటువంటి నీ జీవితంలోకి సాతాను రాలేడు, సాతాను ముట్టలేడు, సాతాను నేను చేయలేడు. కనుక ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన పరుడు నన్ను మార్చని అడగాలి. కనుక యేసయ్య ఆ సమాధిలో ఆయన పడుకున్న ప్లేసులో తలవైపు దేవదూత ఒక కూర్చొని ఉన్నట్లుగా, తల దగ్గర అనగా దేవుని ఆలోచనల దగ్గరే కూర్చోవాలి, దేవుని ఆలోచన ప్రకారం నడవాలి దాని అర్థము. కాళ్ళ దగ్గర ఒక దేవదూత ఉన్నట్టు చూపించాడు. దాని అర్థం ఏంటంటే కాళ్ళు అంటే ప్రవర్తనకు సాదృశ్యం, ప్రవర్తన. యేసయ్య ప్రవర్తన ఈ లోకంలో ఎలా ఉన్నదో, ఆయన అడుగు జాడలు ఎలా ఉన్నాయో అవి చూసి నేర్చుకోమంటున్నాడు యేసయ్య. నా ప్రవర్తన నేర్చుకొని అంటున్నాడు. ఎక్కువగా యేసయ్య ప్రవర్తన ఎలా ఉన్నదంటే ఎక్కువగా ప్రార్థనలు గడిపాడు. కనుకనే యేసయ్య ఎంత గొప్పవాడయ్యాడు. భూలోకంలో ఎంతోమంది దేవుళ్ళు అనిపించుకుంటున్నారు, కానీ అయినా యేసయ్య అంత గొప్పవాళ్ళు మరొకరు లేరు. అన్ని నామముల కంటే పై నామముగా తండ్రి యేసయ్యని చేశాడు. అన్ని దేవుడి కంటే గొప్ప దేవుడిగా యేసయ్యని దేవుడు చేశాడు. ఇలా యేసయ్య ఇంత గొప్పగా ఉండటానికి కారణము, ఇంత ఘనంగా యేసయ్య నామము ప్రపంచమంతా వ్యాపించటానికి కారణము, యేసయ్య ఈ లోకంలోకి వచ్చినప్పుడు ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. ఆయన ప్రవర్తన ఎప్పుడు ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. కనుక మనం యేసయ్యను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన కాళ్ళ దగ్గరే మనం కూర్చోవాలి, అనగా ఆయన ప్రవర్తన దగ్గరే మనం కూర్చోవాలి. ఏంటి ఆయన ప్రవర్తనలో ఉన్న సీక్రెట్? ఆయన ప్రవర్తనలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటి? ఆయన ప్రవర్తనలో దాగి ఉన్న గొప్ప విషయం ఏంటి? ప్రార్థన. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. దీనికి చదువు అక్కర్లేదు, దీనికి అందచందాలు అక్కర్లేదు, ఐశ్వర్యం అక్కర్లేదు. ప్రార్థన, ప్రభువా ఏక మనసుతో గంటలు ప్రార్థన చేసే మంచి ప్రార్థనా పరుడుగా, ప్రార్థనా పరురాలుగా నన్ను మార్చయ్యా అని ప్రభువుని అడిగితే ప్రభు అలా మారుస్తాడు. అలా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే నువ్వు అంచెలంచెలు ఆశీర్వదించబడతావు, గొప్పగా దీవించబడతావు, ఉన్నతమైన స్థితిలో ఉంటావు. దేవుడు వచ్చినప్పుడు ధైర్యముగా నిలబడి దేవుని రాజ్యంలో ప్రవేశించగలవు. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. జరగబు వీటినన్నింటిని తప్పించుకొని మనిషి కుమారుడు ఎదుట పడుటకు శక్తి గలవ రగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలుగుగా ఉండండి అని చెప్పాడు. ప్రార్థన లేకపోతే దేవుని మీద నిలబడలేము, దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. ఆయన ప్రవర్తనలో ప్రార్థన గొప్ప పాత్ర వహిస్తూ ఉన్నది. ప్రార్థన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయ. ఇలా ఆవిడ దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు, కన్నీటి నాట్యంగా మార్చాడు. అలా చేసే ముందు, ఆవిడని ఆశీర్వదించే ముందు ఆవిడికి మూడు విషయాలు చూపించాడు. ఆ మూడు విషయాలు ఏంటో ఇప్పుడు మనం ధ్యానించాం.
చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏసై చనిపోయి తిరిగి లేచిన తరువాత ఆవిడకు మాత్రమే కనపడ్డాడు, మొట్టమొదటి కనపడింది ఆవిడకే. గమనించండి, ఆవిడకి ఈ మూడు విషయాలు నేర్పించాడు. ఈ మూడు విషయాలు మనము నేర్చుకున్నట్లయితే, ఇలా నడుచుకున్నట్లయితే దేవుడు నిన్ను బాగా దీవించబోతున్నాడు. ఎంతగా దీవించబోతున్నాడు అంటే, ఆయన నీవు ఎలాంటి దుఃఖాల మధ్యలో ఉన్నా భయపడవలసిన అవసరం లేదు, యేసు నామములు ఇక ఆ దుఃఖము నీకు ఉండదు. ఆమెన్, హల్లెలూయా, చెప్పలు గట్టిగా హల్లెలూయా. అయితే ఒక్క విషయాన్ని క్లుప్తముగా నేను చెప్పి ముగిస్తాను. ఒక్క విషయాన్ని, ఇంకొక విషయాన్ని క్లుప్తముగా, అక్కడే ఉన్న మాట ఇంకొకటి ఏంటంటే, యోహాను సువార్త 20:15 వచనం మళ్ళీ చదువు. యేసు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుచున్నావు? ఆమెను అడగగా ఆమె, ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనని మోసుకొని పోయిన ఎడల ఆయనని ఎక్కడ ఉంచుతువో నాతో చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోతాను అంటుంది చాలు. ఇక్కడ అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు యేసయ్య. అనగానే ఆమె ఏం చెప్పింది, అది కావాలి ఇది కావాలన్నా, ఈ లోకం లేదని కావాలని అడిగిందా? అవి అడగలేదు. ఆవిడేమంటుందంటే, యేసయ్య శరీరం ఎక్కడ ఉందో చెప్పు, నేను తీసుకుని వెళతాను, నాకు యేసయ్య శరీరం కావాలి, యేసయ్య శరీరం లేకపోతే నేను ఉండలేను అని యేసయ్య శరీరం కొరకు ఆవిడ ఏడుస్తుంది. మరి యేసయ్య శరీరం అంటే ఏంటి? యేసయ్య శరీరం కొరకు ఆవిడ ఏడుస్తుంది, యేసయ్య శరీరం కొరకు ఆవిడ దుఃఖపడుతుంది. అందుకని ఆవిడ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చాడు. నీవు కూడా యేసయ్య శరీరం కొరకు దుఃఖపడే వ్యక్తివైతే, ఏడ్చే వ్యక్తివైతే, నీ దుఃఖాలన్నింటి జోడిపించి దుఃఖాన్ని సంతోషంగా దేవుడు మారుస్తాడు. యేసయ్య శరీరం కొరకు నువ్వు దుఃఖపడే అనుభవం నీకు ఉండాలి. మరి యేసయ్య శరీరం అంటే ఏంటి? ఆ మాట చదువు, క్లుప్తంగా చెప్పి నేను ముగించబోతున్నాను. కొలసి రాసిన పత్రిక 1:24 వచనం, యేసయ్య శరీరం కొరకు దుఃఖపడాలి. 1:24 వచనం కొలసిలకు రాసిన పత్రిక, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుస్తున్నాను చాలు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, క్రీస్తు శరీరమును సంఘము అని ఉంది, ఉంది అక్కడ, క్రీస్తు శరీరమును సంఘము అని రాయబడి ఉంది. ఇక్కడ శరీరం అంటే సంఘము అని అర్థం. ఈవిడ యేసయ్య శరీరం ఎక్కడుందో చెప్పు, ఆ శరీరాన్ని నేను తీసుకెళ్ళాలి, ఆ శరీరం నాకు కావాలంటుంది. యేసయ్య శరీరం కొరకు ఏడుస్తుంది, దుఃఖపడుతుంది, వేదన చెందుతుంది, ఆశతో ఉన్నది యేసయ్య శరీరం కొరకు. కనుకనే ఈవిడ దుఃఖాలన్నిటి నుంచి దేవుడు విడిపించాడు. యేసయ్య శరీరం అంటే అక్కడ సంఘము, సంఘము, సంఘము కొరకు నువ్వు దుఃఖపడే అనుభవం నీకు ఉండాలి, సంఘము కొరకు కన్నీళ్ళు కార్చే అనుభవం నీకు ఉండాలి, సంఘము కొరకు ఏడ్చే అనుభవం నీకు ఉండాలి, సంఘము కొరకు కష్టపడే అనుభవం నీకు ఉండాలి, సంఘము కొరకు ప్రయాసపడాలి, సంఘము కొరకు ఆశ కలిగి ఉండాలి. సంఘం అంటే పాస్టర్ గారికి సంబంధించింది కాదు, సంఘం అంటే యేసయ్య శరీరము. సంఘం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ క్షేమము కొరకు, సంఘ విస్తరణ కొరకు, సంఘము కొరకు కష్టపడే అనుభవం ఉండాలి, సంఘాన్ని ప్రేమించి సంఘము కొరకు బాధ్యత కలిగి భారం కలిగి ఉండాలి, సంఘము కొరకు కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసే అనుభవం ఉండాలి, సంఘము కొరకు ఉపవాసం ఉండే అనుభవం ఉండాలి, సంఘాన్ని ఎలా విస్తరింప చేయాలా, సంఘాలను ఎలా అభివృద్ధి చేయాలా, సంఘము క్షేమంగా ఉండాలంటే నేనేం చేయాలి అని ఒక ఆలోచన కలిగి ఉండాలి. సంఘం అనగా పాస్టర్ గారికి సంబంధించింది, ఆయన చూసుకుంటాడు అనుకోవడం తప్పది. సంఘం అంటే యేసయ్య శరీరము. ఆవిడ యేసయ్య శరీరం కొరకు దుఃఖపడుతుంది, ఆవిడ దుఃఖాలన్నిటి దేవుడు విడిపించాడు. ఇలా యేసయ్య శరీరం అనే సంఘము కొరకు నువ్వు దుఃఖపడే వ్యక్తివైతే, ప్రయాసపడే వ్యక్తివైతే, కష్టపడే వ్యక్తివైతే, నువ్వు ఎలాంటి దుఃఖాల మధ్యలో ఉన్నా నీ దుఃఖాలన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్కు సువార్త 15:43 వచనం అక్కడ గమనించినట్లయితే, కనుక సాయంకాలమైనప్పుడు అరిమత యోసేపు తెగించి ప్రాణాలకు తెగించి పిలాతున్న ఇద్దరికి వెళ్ళి యేసు దేహము లేదా యేసయ్య శరీరము, సిలువలో ఉన్న యేసయ్య శరీరము నాకివ్వు అని ప్రాణాలకు తెగించి అడిగాడంట. ఆయన ఎవరంటే ఈయన ఘనత వహించిన, ఘనత వహించిన ఒక సభ్యుడే ఉండెను చాలు. ఇతడు ఘనత వహించిన ఒక సభ్యుడే ఉన్నాడంట. ఎలా వచ్చింది అంత ఘనత? ఎలా వచ్చింది ఇతనికి ఇంత గొప్పతనము? ఎలా ఏడు ఇతను గొప్పవాడు?
ప్రపంచమంతా ఈరోజు ఈయన గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. నీ పేరు నా పేరు మన ఊర్లో సరిగ్గా తెలియదు. అరిమతి యోసేపు గురించి ప్రపంచమంతా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆ ప్రాంతంలో దేవుడు గొప్పగా నిలిచాడు, ఇప్పుడు ప్రపంచమంతా గొప్పగా నిలిచాడు. దేవుని రాజ్యంలో కూడా గొప్పగానే ఉన్నాడు ఈయన. భూలోకంలో గొప్పవాడే, దేవుని రాజ్యంలో కూడా గొప్పవాడే. ఎలా ఇంత గొప్పవాడయ్యాడు ఈయన అంటే, యేసయ్య చనిపోయాడు సిలువలో, ఆయన శరీరం ఉన్నది, భయపడుతున్నారు అడగటానికి ఎవరు కూడా. అప్పుడు అరిమతి యోసేపు ఇతను ధైర్యముగా రాజు దగ్గరికి వెళ్ళి ప్రాణాలకు తెగించి, చంపితే చంపుతాడా ఏంటంటే, చచ్చిపోతాను, యేసయ్య శరీరం కొరకు, యేసయ్య సంఘం కొరకు చనిపోయినా పర్వాలేదు, యేసయ్య శరీరం అనే సంఘాన్ని నేను తీసుకొచ్చి మర్యాద ప్రకారము సమాధిలో నేను దాచి ఉంచాలి, అలా శిలువ మీద ఉండకూడదు అని ప్రాణాలకు తెగించి, నేను చచ్చిపోయినా పర్వాలేదు, సంఘం క్షేమంగా ఉండాలి, యేసయ్య శరీరం క్షేమంగా ఉండాలి, యేసయ్య శరీరం అనే సంఘం క్షేమంగా ఉండాలి అని చెప్పి ప్రాణాలకు తెగించి వెళ్ళి, ఆ టైంలో శిష్యులు కూడా భయపడేవారు, వెళ్ళట్లేదు, ప్రాణాలకు తెగించి ధైర్యముగా రాజు దగ్గరికి వెళ్ళి, నన్ను చంపినా పర్వాలేదు, నేను యేసుప్రభు శిష్యుని చెప్పడానికి భయపడుతున్నారు, నన్ను చంపినా పర్వాలేదు రాజు, యేసయ్య శరీరం అలా ఉండకూడదు, శరీరం అనే సంఘం అలా ఉండకూడదు అని చెప్పి ధైర్యంగా ముందుకు వెళ్ళి ప్రాణాలకు తెగించి యేసయ్య శరీరం అనే సంఘం కొరకు ప్రాణాలకు తెగించి వెళ్ళాడు. సంఘాన్ని క్షేమంగా ఉంచాలని, యేసయ్య శరీరాన్ని తీసుకుని సమాధిలో క్షేమంగా ఉంచాలని, యేసయ్య శరీరము అనే సంఘము క్షేమంగా ఉండాలని ఆశపడిన వాడు. అందుకనే దేవుడు అతన్ని బాగా ఘనపరిచాడు, దేవుని రాజ్యంలో కూడా ఘనంగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయ. మోకరించి తలలు వంచినట్లయితే ఒక ప్రార్థన చేసుకొని దేవుని ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ ఆశ్రయకరంగా వెళదాం. ఒకసారి విన్న వాక్యాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఆవిడ వేదనతో ఉన్నది, దుఃఖంతో ఉన్నది, కన్యలతో ఉన్నది, రోదనతో ఉన్నది, భయం ఆందోళనతో ఉన్నది. అలాంటి ఆవిడతో యేసయ్య మాట్లాడాడు. అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు అని ఆవిడతో దేవుడు మాట్లాడాడు. అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు అని మాట్లాడి ఆవిడ దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు, కన్నీటి నాట్యంగా మార్చాడు, హృదయంలో వేదనావేదన తొలగించాడు, భయమానం దూరపరిచాడు, గొప్ప ఆనందంతో ఆవిడ నింపాడు. అది చేసే ముందు దేవుడు ఆవిడని మూడు అనుభవాల్లో నడిపించాడు. ఏంటి? ఒకటి ఏంటంటే, తిరుగుబడిన సమాధి చూపించాడు. అనగా దాని అర్థం ఏంటంటే, నీ హృదయము తిరుగుబడి ఉండాలి. నీ హృదయం మోయబడి ఉన్నదా, తిరుగుబడి ఉన్నదా? నీ హృదయము తిరుగుబడి ఉంటే దేవుని కార్యాలు అంటే నీకు శ్రద్ధ ఉంటుంది. దేవుని కార్యాలు అంటే నీకు శ్రద్ధ లేదా? ప్రార్థన అంటే శ్రద్ధ లేదా? మందిరం అంటే శ్రద్ధ లేదా? పరిచర్ అంటే శ్రద్ధ లేదా? నీ హృదయము మోయబడి ఉన్నది జాగ్రత్త. నీ హృదయము తిరుగుబడినట్లయితే దేవుని కార్యాల పట్ల శ్రద్ధ నీకు ఉంటుంది. ఎప్పుడైతే శ్రద్ధ కలిగి ఉంటావో ఆత్మికంగా, శారీరకంగా, మానసికంగా ఐశ్వర్యవంతుడిగా మార్చబడతావు. అందుకని ప్రభా నా హృదయాన్ని తెరవండి అయ్యా, శ్రద్ధ నాకు దయచేయండి అయ్యా అని ప్రభువును అడగాలి. అది ఒక విషయం. రెండోదిగా దేవుడు ఈవిడికి సమాధిలో నార బట్టలు ఉన్నట్లుగా చూపించాడు. నార బట్టలు, ఒకటి నార బట్టలు చూపించాడు. యేసయ్య ముఖానికి కట్టుబడినటువంటి ఆ రుమాలు కూడా మడిచి అక్కడ పక్కన పెట్టినట్టుగా చూపించాడు. దీని అర్థం ఏంటంటే, ఒకటి యేసయ్య నార వస్త్రాలు అక్కడ ఉన్నట్టు చూపించాడు. నార వస్త్రాలు అంటే నీతి క్రియలు. సమాధిలో చూపించాడు అనగా హృదయము, హృదయములో నీతి క్రియలు ఉండాలి అని చూపించాడు. పేదరికలు ఉన్న వాళ్ళకి సహాయం చేసే మనసు, కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకునే మనసు, వాళ్ళ కొరకు ప్రార్థన చేసే మనసు, నీతిమంతుడిగా మార్చబడిన తర్వాత మనసును మార్చుకున్న బాప్తిసం తీసుకుని నీతిమంతుడిగా మార్చబడిన తర్వాత నీతి క్రియలు కలిగి ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. నీతి క్రియలు కలిగి ఉండాలి, నీతి క్రియల చేత నన్ను నింపండి ప్రభువా అని అడగాలి. అలాగే ఈ రుమాలు అక్కడ ఉన్నట్టుగా దేవుడు చూపించాడు. రుమాలు అంటే ముఖానికి కట్టినట్టు గుడ్డ, దానిలో ఏసయ్య నోరు, ఏసయ్య ముక్కు, ఏసయ్య చెవులు, ఏసయ్య కళ్ళు ఉన్నాయి, ఆయన పోలికలు ఉన్నాయి. ఏంటి దీని అర్థం అంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు నేను తండ్రి చిత్తాన్నే నెరవేర్చాను, మీరు కూడా మీ చూపులో తండ్రి చిత్తం నెరవేర్చబడాలి, తండ్రికి ఇష్టమైన వాటిని మీ కళ్ళు చూడాలి, తండ్రికి ఇష్టమైన వాటిని మీ చెవులు వినాలి, తండ్రికి ఇష్టమైన వాటిని నీ నోరు మాట్లాడాలి, తండ్రికి ఇష్టమైన వాటిని నీ ముక్కు వాసన చూడాలి. అది దాని అర్థం. నీ ప్రాణాత్మ శరీరము కూడా తండ్రి ఇష్టానే చేయాలి. అలా తండ్రి ఇష్టాన్ని చేసే వ్యక్తి అయితే దేవుడు నీకు తోడై ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అది దాని అర్థం. అలా బ్రతకమని దేవుడు చెప్పాడు. అలాగే ఇంకొక విషయం, మూడో విషయాన్ని గమనించినట్లయితే, సమాధిలో ఇద్దరు దేవదత్తుల్ని ఆవిడకి దేవుడు చూపించాడు. ఒకటి కాళ్ళ దగ్గర ఒక దేవదత్తో కూర్చున్నట్లు, తల దగ్గర ఒక దేవదత్తో కూర్చున్నట్లు. తల దగ్గర కూర్చోవటం అంటే తలాంటి ఆలోచన సాదృశ్యం. ఏసై తల దగ్గర కూర్చోవటం అంటే ఏసై ఇచ్చిన ఆలోచన దగ్గర నువ్వు కూర్చోవాలి, ఏసై ఇచ్చిన ఆలోచన ప్రకారం నడవాలి అని అర్థం. అలా ఏసై ఇచ్చిన ఆలోచన ప్రకారం నడిచినటువంటి పేతురు విస్తారమైన దీవెనలు అనుభవించినట్లుగా మనము గమనించగలం. ఇప్పటి వరకు మనుషులు ఇచ్చిన ఆలోచన ప్రకారం నడిచేవేమో,
ఏ సమస్య వచ్చినా మోకరించి ప్రార్థన చేయి. ప్రభు నీ చిత్తం ఏంటి మీరు ఆలోచన చెప్పండి అని ప్రభుని అడగండి. ప్రభు నీకు ఆలోచన చెప్తాడు. ప్రభు ఇచ్చిన ఆలోచన ప్రకారం ఎప్పుడైతే నువ్వు నడుస్తావో, నీకు ఇష్టం లేకపోయినా, మనుషులకు ఇష్టం లేకపోయినా, దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం ఎప్పుడైతే నువ్వు నడుస్తావో నువ్వు విస్తారంగా దీవించబడతావు. దేవుని ఆలోచన పక్కన నడవాలని దాని అర్థం. అలాగే కాళ్ళ దగ్గర ఒక దేవతను చూపించాడు. కాళ్ళు అంటే ప్రవర్తన, ఏసయ్య ప్రవర్తన. ఏసయ్య ప్రవర్తన ఈ లోకంలో ఎలా ఉన్నది అది చూసి నేర్చుకోవాలి. ఏసయ్య ప్రవర్తనలో ఎక్కువగా ప్రార్థన కనపడుతుంది, శ్రమపడిన అనుభవం కనపడుతుంది, కష్టపడిన అనుభవం కనపడుతుంది. ప్రార్థన, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేకపోతే దేవుని రాజ్యానికి రాలేవు. పరలోక రాజ్యం నుండి ఏ దేవుని ఎందుకు రావాలన్నా, నీవు పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన పరులు మాత్రమే సాధన చేయించగలరు, ప్రార్థన పరులు మాత్రమే ప్రతి దీవెని పొందగలరు, ప్రార్థన పరులు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశించగలరు. ప్రార్థన లేకపోతే నువ్వు దేవుని రాజ్యానికి రాలేవు. పశ్చాత్తాపం. ప్రభుని అడుగు, అయ్యా నీకు ఇష్టమైన ప్రార్థన, గంటలు గంటలు ఏక మనసుతో ప్రార్థన చేసి ప్రార్థన పరుడుగా, ప్రార్థన పరులుగా నన్ను మార్చు ప్రభుని అడుగు. నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఆవిడ ఏడుస్తుంది. దేని కొరకు ఏడుస్తుంది? ఏసే శరీరం ఎక్కడ ఉందో చెప్పండి, ఆ శరీరం నాకు కావాలి, ఆ శరీరాన్ని ఎత్తుకుని వెళతాను. ఆయన శరీరం కొరకు ఏడుస్తుంది. నువ్వు నీ భర్త కొరకు ఏడుస్తున్నావు, భార్య కొరకు ఏడుస్తున్నావు, పిల్లల కొరకు ఏడుస్తున్నావు, కుటుంబ కొరకు ఏడుస్తున్నావు, ఉద్యోగం కొరకు ఏడుస్తున్నావు, మంచిదే కాదంటలేదు, ఏడు. కానీ దానికంటే ముందుగా ఏసే శరీరం కొరకు ఏడుస్తున్నావా? ఈ లోకానికి పంపింది ఏసయ్య, నిన్ను కాపాడేది ఏసయ్య, ఆరోగ్యం ఇచ్చేది ఏసయ్య, ఆశీర్వదించేది ఏసయ్య, పరలోక రాజ్యం ఇచ్చేది ఏసయ్య, మరి ఏసే శరీరం కొరకు ఏడుస్తున్నావా? ఏసే శరీరం అంటే సంఘము. సంఘము కొరకు ఏడ్చే అనుభవం ఉండాలి. ఏ సంఘము కొరకు దుఃఖపడే అనుభవం నీకు ఉండాలి. సంఘము కొరకు కష్టపడే అనుభవం నీకు ఉండాలి. సంఘము కొరకు ప్రయాసపడే అనుభవం నీకు ఉండాలి. ప్రభుని అడుగు, ఆసక్తి లేదా? ప్రభు నీ సంఘము పట్ల నాకు ఆసక్తిని కలుగు చేయండి అయ్యా అని ప్రభువుని అడుగు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆవిడ సంఘము కొరకు దుఃఖపడుతుంది, కనుక ఆవిడ దుఃఖాలన్నింటి నుంచి విడిపించి సంతోషాన్ని ఇచ్చాడు దేవుడు. నువ్వు సంఘము కొరకు, ఏసే శరీరం అనే సంఘము కొరకు దుఃఖపడే వ్యక్తి అయితే నీ దుఃఖాలన్నింటి నుంచి విడిపిస్తాడు, నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు, కన్నీటి నాటిగా మారుస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. దరిద్రత నీకుండదు, కరువు నీకుండదు, కన్నీళ్ళు నీకుండవు. దేవుడు నిన్ను బహుగా దీవించబోతున్నాడు, నీ స్థితిగతులు మార్చబోతున్నాడు. దేనికి భయపడకు, దేవుడు నిన్ను హెచ్చిసబోతున్నాడు. తేటగా దేవుడినితో మాట్లాడుతున్నాడు. తీర్మానం చేసుకో, ఈ అనుభవాలు కలిగి ఉంటానని తీర్మానం చేసుకో. దేవుడిని నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఓ చిన్న ప్రార్థన చేస్తాను. మహాగనుడా, మహోన్నతుడా, నిత్య నివాసి, నీకు స్తోత్రం అయ్యా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు కదా ప్రభువా. తండ్రి, ఈ ఈస్టర్ పండుగ సందర్భముగా ఈ పునరుద్ధాన శక్తితో మీరు దిగివచ్చి మీ దాస్తుడుగా నన్ను మరుగుపరచి దేవ, నాతో సంఘమైన మీ బిడలతో మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆదరించారు, ఓదార్చారు, బలపరిచారు, తృప్తిపరిచారు, సేద తీర్చారు, హెచ్చరించారు. నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం. మగ్ధులైన మరియ జీవితాన్ని మా ముందు బహుతేటగా మాట్లాడారు. పునరుద్ధాన శక్తితో తిరిగి లేచారు మీరు. సర్వశక్తి గల దేవునిగా, సర్వోన్నతుల దేవునిగా, సర్వసంపదల గనిగా, దహించు అగ్నిగా, రోషము గల దేవునిగా, పరాక్రమశాలిగా తిరిగి లేచారు మీరు. లేచినటువంటి నీవు దేవ, మొట్టమొదట మగ్ధులైన మరికి మీరు కనిపించారు. ఆవిడ దుఃఖాలన్నింటి నుంచి విడిపించి దుఃఖాన్ని సంతోషంగా మార్చారు, కన్నీటిని నాట్యంగా మార్చారు. అలా చేసే ముందు ఆవిడని మూడు అనుభవాలలో గుండా మీరు నడిపించారని దేవా, మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా. ఆ అనుభవాలు మేము కలిగి ఉండాలని దేవా మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. తిరుగుబడిన సమాధి అనగా మా హృదయం తిరుగుబడాలని, మీ కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని, మీ కార్యాల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలని నేర్పించినందుకు స్తోత్రం. స్తోత్రము దేవ, స్తోత్రం. సమాధిలో నారవస్త్రాలు ఉన్నట్లు చూపించారు, అనగా మేము నీతి క్రియలు కలిగి ఉండాలని, నీతిమంతులుగా మార్చబడిన మేము నీతి క్రియలు కలిగి ఉండాలని మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు స్తోత్రం అయ్యా. అలాగే ప్రభు, నీ ముఖాన్ని కట్టబడినటువంటి రుమాలును చూపించారు ప్రభు. ప్రభు, నీ ముఖములో ఉన్నటువంటి ఆ కళ్ళు, ముక్కు, చెవులు, నోరు తండ్రి చిత్తాన్ని చేసేయని. అలాగే మా చూపులో కానీ, మాటల్లో కానీ, ఆలోచన కానీ, ప్రవర్తనలో కానీ, మన నోటి మాటలో మేము ప్రతి విషయంలో కూడా ప్రభు నీకు ఇష్టమైన వాటిని మేము చెయ్యాలని, నీ చిత్తాన్ని మేము చెయ్యాలని, అప్పుడే మీరు మాకు తోడే ఉంటారని, అప్పుడే యోసేపు వల్ల మేము దీవించబడతామని మీరు మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకొక విషయాన్ని కూడా ప్రభు మా ముందు ఉంచారు ప్రభు. సమాధులు మీరు పడుకున్నటువంటి స్థలంలో కాళ్ళవైపు ఒక దేవదూత, తలవైపు ఒక దేవదూత కూర్చొని ఉన్నట్లుగా మీరు మాకు చూపించారు. అనగా తల అంటే ఆలోచన, నీ ఆలోచన దగ్గరే మేము కూర్చోవాలని, నీ ఆలోచన ప్రకారం మేము నడవాలని, అప్పుడు విస్తారమైన దీవెనలు మేము అనుభవిస్తామని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. కాళ్ళ దగ్గర ఉన్న దేవదూతను మీరు చూపించారు. అనగా
మీ ప్రవర్తన ప్రకారము మీ ప్రవర్తన అనుసరించి మేము నడవాలని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం అయ్యా. అనగా ఎక్కువగా మీ ప్రవర్తనలో ప్రార్థన కనపడుతుంది ప్రభు. అలాగే మేము నీ వలే ప్రార్థన చేసే ప్రార్థన పరులుగా మార్చబడాలని ఆశ కలిగి మాతో మాట్లాడినందుకు స్తోత్రం. యేసయ్యా, నీలాంటి వైరాగ్యం, నీలాంటి రోషం, నీలాంటి పట్టుదల, నీలాంటి తండ్రి చిత్తం నెరవేర్చే మనసు, నీలాంటి ప్రార్థన జీవితం, నీలాంటి వాక్యానుసరమైన జీవితం తండ్రి యేసయ్యా మాకు నేర్పించండి అయ్యా. సంఘానికి నేర్పించండి దేవా. తండ్రి కృప చూయించండి దేవా. ఈ శరీరం అంటే సంఘానికి సౌదృశ్యమని, సంఘము కొరకు మేము కష్టపడే వారికి ఉండాలని, సంఘక్షేమం కొరకు ప్రయాసపడాలని, సంఘక్షేమముగా ఉండాలని, ప్రాణాలకు తెగించాలని, సంఘము కొరకు దుఃఖపడే వారుగా ఉండాలని, సంఘము కొరకు కష్టపడే వారుగా మేము ఉండాలని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం అయ్యా. అప్పుడే మా దుఃఖాలు సంతోషంగా మార్చబడతాయని, మా కన్నీళ్ళు నాట్యంగా మార్చబడతాయని, హృదయంలో వేదన ఆవేదన తొలగిపోతుందని, భయం ఆందోళన దూరమైపోతుందని, మేము దీవించబడతాం గొప్పగాని. మీరు తేటతల్లగా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. పునరుద్ధాన శక్తితో తిరిగి లేచారు. భయపడకండి, ధైర్యంగా ఉండండి, నేను మీతో ఉన్నాను, మీకు తోడై ఉన్నాను, మిమ్మల్ని ఎలా దీవిస్తాను అని మాతో మాట్లాడిన స్తోత్రం. విత్తమని వాక్యం వృధా కాకూడదు అయ్యా. విన ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచండి, వాక్యానుసరం జీవితం అనుగ్రహించండి, పశ్చాత్తాప కన్నీటి ఆత్మ కుమరించండి దేవా. ఈ మాటలను ప్రభువా మరి వినికిడులు ఆశీర్వదించండి, లక్షల మందికి ఆశీర్వదకరిగే మాటలు మార్చమని నేను అడుగుతున్నాను. అలా దీవించి మీ ఘనమైన మహిమ తెచ్చుకోండి. మీరు వచ్చినప్పుడు ధైర్యం నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించడం తగిన కృపచేత నిమ్మ మహి పొందమని యేసు నామములు అడిగి పొంది అన్నాము తండ్రి, ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యున సహవాసము సన్నిధి సముఖం చేరిన మనకును, ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరకును, మరియు ముఖ్యంగా వాక్యం విని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. ప్రైజ్ లార్డ్. నైరాస్యములోనే కృంగగా నిరీక్షణతో నన్ను నింపితివే, విశ్వాస వీరునిగా మార్చి ఘన విజయముతో నడిపితివే. నైరాస్యములోనే కృంగగా నిరీక్షణతో నన్ను నింపితివే, విశ్వాస వీరునిగా మార్చి ఘన విజయముతో నడిపితివే. అజేయుడా విజేయుడా నీకే మహిమా, అక్షయుడా నా రక్షకుడా నీకే ఘనత. అజేయుడా విజేయుడా నీకే మహిమా, అక్షయుడా నా రక్షకుడా నీకే ఘనత. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. జయించుటకే జగతికి వచ్చిన విశ్వ విజయుడా, జయమునే పాలిస చేసిన విజయ వీరుడా. పడినే ప్రార్థించగా సాతాను కోటను కూల్చితివే, అగ్ని జ్వాలగా నన్ను మార్చి నా ఆత్మీయ కోటను కట్టితివే. సాగిల పడినే ప్రార్థించగా సాతాను కోటను కూల్చితివే, అగ్ని జ్వాలగా నన్ను మార్చి నా ఆత్మీయ కోటను కట్టితివే. అజేయుడా విజేయుడా నీకే మహిమ.
జగతికి వచ్చిన విశ్వ విజయుడా, జయముని బానిస చేసిన విజయ వీరుడా, జయించుటకే జగతికి వచ్చిన విశ్వ విజయుడా, జయముని బానిస చేసిన విజయ వీరుడా, జయ కేతనం నాకు నొసగిన నా నిజ స్నేహితుడా, జయ గీతం నోరారా పాడేద జగదీశుడా, హల్లెలూయా విశ్వ విజయుడా, జయమునే బానిస చేసిన విజయ వీరుడా.